Visakhalo Chiruta Sancharam Kalakalam Reputondi. O case Vicharana Nimittam CC camera drushyalu parisilistunna policeluku Chiruta kanipinchindi. Rishikonda Sunny Heights Singapore layouts parisara prantallo Chiruta unnattu policelu gurtincharu. CC camera lo Chiruta sancharistunna drushyalu chusina policelu shock ayyaru. Ventane Ativi Shaka adhikarulaku samacharam icharu. Aithe ee prantamlo gatamlonu chirutalu sancharinchayani Ativi adhikarulu chepparu. Kukkalanu vetadenduku ratri samayamlo janavasalloki chirutalu vastunnayannaru. తమ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయన్న వార్త తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి అయితే చాలు బయటకు రాలేకపోతున్నారు. అధికారులు చిరుతలను బంధించి జూకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చిరుత సంచారానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖపట్నం నుంచి సతీష్, రిషికొండ ప్రాంతంలో చిరుత సంచరించిస్తున్నట్టు ఎప్పుడు గుర్తించారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటు విశాఖ సిబ్బంది? రూపా, ఈ నెల 5వ తారీఖున చిరుత సంచరిస్తున్నట్లు ఆ కదలికలు సీసీ ఫుటేజ్ లో లభ్యమైంది. అయితే ఇది ఒకటి వెంబడిస్తుంటే మరొకటి కాలకు తగిలినట్టు విధంగా వీళ్ళు దొంగల కోసం ఆ సీసీ కెమెరాలు పెట్టి ఏర్పాటు చేసి ప్రయత్నిస్తుంటే చిరుత సంచరిస్తున్నట్లుగా ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్ తిక్కాయి. అయితే దీంతో చిరుత సంచరిస్తున్నట్టు తెలుసుకున్న ఆ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ కుక్కల కోసం రాత్రిపూట కొండ నుంచి కిరు దిగువ ప్రాంతానికి వెళ్తున్నట్లుగా అక్కడ ఉన్న స్థానికులు అదే విధంగా అటవీ అధికారులు కూడా చెప్తున్నారు. ఆ చిరుత గమనించిన తర్వాత అక్కడ యొక్క బోన్లు కూడా ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తారు. అయితే దీని తర్వాత మాత్రం ఈ స్థానికులకు తెలిసిన తర్వాత మాత్రం అక్కడ చాలా విధంగా భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవాలి. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చే ఘటన అయినప్పుడు కూడా అధికారులు మాత్రం అప్రమత్తాలని చెప్పుకోవచ్చు. రూపా, సతీష్, థ్యాంక్ యూ. Thank you.